గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. గిరిజన ప్రజలకు విద్య, వైద్యం, సాగు తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డోలీ మూతలు లేకుండా చూస్తామని మాటిచ్చారు. విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన యువతులు, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వారితో కలిసి మంత్రి సంధ్యారాణి పాదం కదిపారు. అడవి తల్లి చిత్రపటానికి పూజలు చేశారు. వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, ఈ ఐదు ఉంటే 80% కాబట్టి ఈ ఐదింటి గురించి మనం పూర్తిగా కృషి చేస్తున్నాం. ఇవన్నీ కూడా అన్ని గ్రామాలకి వచ్చే విధంగా మనం సాధించుకుందాం ఖచ్చితంగా. ఎందుకంటే అయ్యి నెల రోజులు అయింది, మీకు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా నాకు దయచేసి తెలియజేయండి. మీ సోదరిగా ఎక్కడైనా మాత్రమే మాకు కాదు, మీ సోదరుని